వెలుగొండ ప్రాజెక్టులో రాజకీయం ఏమి ఉండదు, ప్రతిదీ రాజకీయ దృక్పథంతో చూడాల్సిన అవసరం లేదు. వెలుగొండ ప్రాజెక్టు మన జిల్లా కావాల్సిన ప్రాజెక్టు అది. ఖచ్చితంగా నాగార్జున సాగర్ మీద 55% రైతులు ఆధారపడి ఉన్నారు, అట్లనే వెలుగొండ ప్రాజెక్టు మీద కూడా దాదాపు 45% మంది రైతాంగం ఆధారపడి ఉంది ఈ జిల్లాలో. ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు గజెట్లో పేరు తప్పబడింది, దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మొద్దు మీద నుంచి లేచి ఇమీడియట్గా ఆ పని ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మేము కేంద్ర ప్రభుత్వం దాకా ఎందుకు వెళ్ళామంటే ఈ ప్రభుత్వానికి ముందు మేము లెటర్ రాసాము, స్పందించకపోతేనే మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, మంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళి ఆయన కూడా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాము. తప్పకుండా ఈ ప్రభుత్వం తప్పకుండా వెలుగొండ ప్రాజెక్ట్ని గజెట్లో ఖచ్చితంగా చేర్చాల్సిందే, అది అధికార ప్రాజెక్టుగా దాన్ని తీసుకురావాల్సిందే. ఉపాధి హామీ బిల్లు పెండింగ్లో ఉంటే మా పార్టీ కోర్టుల ద్వారా పోరాడి దాదాపు 70-80% బిల్లు వచ్చినాయి, ఇంకా 30-35% రావాలి. నేను మొన్న ఈ మధ్య మా కాన్స్టిట్యున్సీకి వచ్చేతలకి దాదాపు 25 లక్షలు వచ్చినాయి మొన్న, నిన్న కొద్దిగా వచ్చినాయి, 4 కోట్ల రూపాయల పైన వచ్చినాయి అంటున్నారు కోర్టు దృష్టికి. కోర్టు మందులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా రావాల్సినవి ఉండి వాటి మీద కూడా కోర్టుకు వెళ్ళి పూర్తి స్థాయిగా ఉపాధి హామీ బిల్లు అన్నీ వచ్చిందాక మా పార్టీ పోరాటం చేసింది. అదే కాకుండా దాదాపు ఇవాళ జిల్లాలో 9000 పెన్షన్లు పోయినాయి. ఈ పెన్షన్లు అన్నీ కూడా ఒక్క పెన్షన్ తీసేసినా కూడా తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు. అందరూ పెన్షన్లు గతంలో ఏ విధంగా పెన్షన్లు ఉండే ఆ విధంగా పెన్షన్లు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లాకి నాగార్జున సాగర్ నీళ్లు మనకు రావాల్సిన 72 TMC నీళ్ళని మనకి ఎలకేట్ చేయాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ప్రభుత్వంతో మాట్లాడి ఆయన మాట్లాడిన తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి మనకి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో మాగానికి నీళ్ళు ఇవ్వలేము, ఆరుదలకు మాత్రమే నీళ్ళు ఇస్తామని చెప్పి మళ్ళీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అట్లా కాదు, ఈ సంవత్సరం వర్షాలు బాగా పడినాయి, విపరీతంగా నీళ్లను సముద్రపాలు చేస్తూ ఉన్నారు. మనం చూసాం దాదాపు 40-50 TMC నీళ్లు పులిచింతల గేటు ఇరిగిపోవటం ద్వారా దాదాపు చాలా పెద్ద ఎత్తున సముద్రపాలైనవి. ఆ విధంగా కాకుండా ఇప్పుడు కూడా ఇన్ఫ్లో శ్రీశైలానికి విపరీతంగా ఉన్నాయి, అవుట్లో ఉంది, ఇన్ఫ్లో ఉన్నాయి. కనుక ఖచ్చితంగా నాగార్జున సాగర్కి, ప్రకాశం జిల్లాకి నాగార్జున సాగర్ కాలువల కింద పూర్తి స్థాయిలో మన జిల్లాకి రావాల్సిన 72 TMC నీటిని ఎలకేట్ చేయాలని చెప్పి కోరటం జరిగింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పోయిన సంవత్సరం కూడా 68 TMC నీళ్ళు ఇచ్చారు మనకి మన జిల్లాకి 2021 ఈ సంవత్సరం వచ్చేదానికి 52 TMCలే నీళ్ళు ఇస్తూ ఉన్నారు. మనకు రావాల్సిన 72 TMCలు అనమాట. ఖచ్చితంగా 72 TMC నీళ్లు ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరాను. అట్లానే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా మన జిల్లాకి రావాల్సిన నీటి వాటాని మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం చివరి భూములు, మన అన్నీ కూడా పచ్చూరు కాన్స్టిట్యున్సీ కానీ అద్దం కానీ దాదాపు 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి అన్నమాట. దీని కింద దాదాపు 4 లక్షల ఎకరాల పైన ఉందన్నమాట. అవన్నీ కూడా ఖచ్చితంగా మనకి నీళ్ళు అందాలంటే 72 TMC నీళ్లు మనకి సాగు కానీ అట్లాంటి మంచినీళ్ళు కానీ ఇస్తే కానీ మనకు పూర్తి స్థాయిలో అందదు. అందుకని దాని ద్వారా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాను. అది సరిపెద్ద. అదే కాకుండా చాలా పెద్ద ఎత్తున పెన్షన్స్ పోయినాయి ఇవాళ. మా ప్రభుత్వం కూడా ప్రభుత్వం దాదాపు వచ్చిన ప్రభుత్వం ఎమ్మటే 3000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు. ఇవాళ 2250 రూపాయల కంటే పెన్షన్ లేదు, 250 మాత్రమే పెంచారు. అంటే చూడండి మీరు, ఇది పెంచడమే కాకుండా 250 రూపాయలు పెంచడమే కాకుండా దాదాపు ప్రతి ఊరికి 20-30 పెన్షన్లు పోయినాయి ఇవాళ. అది కూడా ఒకసారి ప్రభుత్వం మళ్ళీ ఆలోచించాలి, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. చెప్పినట్టు 2-3000 రూపాయలు చేస్తానని పెంచడం, 2200 రూపాయలు చేయడం కూడా సమంజసం కాదు.